నిద్రపోయిన రాక్షసుడు. పట్టుదలన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నిన్ను ఈ పనికి పురికొల్పిన వారు నిన్ను మెచ్చుకుంటున్నారో తిట్టుకుంటున్నారో నీకు తెలియదనుకుంటాను. ప్రజలకి ఒక నిశ్చిత అభిప్రాయం ఉండదు అంటానికి నీకు శంకుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం గోదావరి తీరాన గల పర్వతారణ్యాల్లో ఒక రాక్షసి ఉండేది. దానికి శంకుడు అని ఒక కొడుకుండేవాడు. వాడు పెద్దవాడయ్యాక వాడి తల్లి, "నాయన, నేను నా జీవితం అంతా అరణ్యంలోనే ఆహారం సంపాదించుకుని బ్రతికాను. ప్రజలు నా జోలికి రాలేదు, నేను ప్రజల్లోకి పోలేదు. నాకు వయస్సు తీరిపోయింది. నేను వెళ్ళి తపస్సు చేసుకుని శివ సాయుధ్యం పొందాలని అనుకుంటున్నాను. నువ్వు ఈ అరణ్యాల మీద ఆధారపడి బతకలేవు. అందుచేత మనుషులు ఉండే ప్రాంతానికి వెళ్ళి నయానో భయానో నీ పొట్ట పోసుకో" అని హితవు చెప్పింది. తల్లి తపస్సుకు వెళ్ళిపోగానే శంకుడు అరణ్యం నుంచి బయలుదేరి కొండల మీదుగా నడవసాగాడు. వాడు కొండ మీద నిలబడి కొండ అడుగునున్న ఒక నగరాన్ని చూశాడు. అరణ్యంలాగా నగరం వాడికి ఆకర్షవంతంగా లేదు, కానీ అక్కడ మనుషులు ఉన్నట్టు వాడు చూశాడు. వాళ్ళ మధ్యకు వెళ్ళి తన బతుకు తెరువు చూసుకోమని తల్లి చెప్పింది. ఆ పని తర్వాత నింపాదిగా చూడవచ్చు అనుకుని వాడు నిలబడిన చోటికి సమీపంలో గల గుహలో విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించాడు. చాలా లోతైన గుహ, అందులో చాలా చల్లగా ఉంది. శంకుడు అక్కడే పడుకుని నిద్రపోయాడు. శంకుడు కొండపైన నిలబడి నగరం కేసి వింతగా చూస్తూ ఉండిన సమయంలో నగరం వెలుపల పనులు చేసుకుంటున్న వారు కొందరు వాణ్ణి చూసి, "అమ్మో, రాక్షసుడు" అని అరుస్తూ నగరంలోకి పరిగెత్తి జనాన్ని హెచ్చరించారు. తర్వాత వీధుల్లోనూ మేడల మీద నిలబడి కొన్ని వేల మంది ఆ రాక్షసుడిని చూశారు. ఆ రోజు నగరంలో పుట్టిన సంచలనం అంతా ఇంత కాదు. వాడు జనాన్ని విరుచుకు తింటానికే వచ్చాడని అందరూ నమ్మారు. 6 నెలల తర్వాత నగరంలో ఒక్క మనిషి కానీ పశువు కానీ ప్రాణాలతో మిగలదు అని నిర్ణయం చేసుకున్నారు. నగరాన్ని ఏలే రాజు ప్రజలందరికీ కత్తులు ఈటెలు ఇప్పించాడు. ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలేదు, ఎవ్వరూ దీపాలు వెలిగించలేదు. చాలామంది రాత్రి అంతా వీధుల్లోనే తిరిగారు. అందరి కళ్ళు కొండ మీదనే ఉండిపోయాయి. కానీ రాక్షసుడు నగరం మీదకి రాలేదు. రోజులు గడిచాయి, రాక్షసుడు జాడలేదు. ప్రజల్లో కలిగిన భీతి కొంచెం కొంచెం తగ్గింది. రాక్షసుడు ఇంకెటో వెళ్ళి ఉంటాడని కొందరు అన్నారు. గుండె నిబ్బరం గల వాళ్ళు పగటి పనులు మామూలుగానే చేసుకుంటున్నారు. పొలం పనులు సాగుతున్నాయి. పశువులను బీళ్లలో మళ్ళీ మేపనారంభించారు. అయితే రాక్షసులకు రాత్రి వేళ బలం హెచ్చు గనక రాత్రులప్పుడు నగరంలో వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారు. ఎన్ని రోజులు గడిచినా రాక్షసుడు నగరవాసులకు తిరిగి కనబడలా. కొద్దిమంది సాహసికులైన యువకులు గండ్రగొడ్డళ్ళు తీసుకుని కొండెక్కి వెళ్ళారు. వారికి ఒక గుహ కనపడింది. అందులో నుంచి భయంకరంగా గురక వినిపిస్తోంది. సాహసికులు చప్పున కొండ దిగి వచ్చి, "రాక్షసుడు ఎక్కడికి పోలా, వాడు గుహలో నిద్రపోతున్నాడు" అని చెప్పారు. రాక్షసులకి నిద్ర బలం, నిద్ర లేచాక ఈ రాక్షసుని ఎవరు జయించలేరు అన్నారు నగరంలో పండితులు. రాజుగారు తన మంత్రులను పిలిపించి, "రాక్షసుడు గుహలో నిద్రపోతున్నట్టు వార్త వచ్చింది. వాడు ఆ గుహలోనే నిద్రలో ఉండగా వాడిని చంపటం తేలికేమో ఆలోచించండి. వాడు నిద్ర లేస్తే వాడిని గెలవటం సాధ్యం కాదని జ్ఞానులు చెప్తున్నారు" అన్నాడు. "వాడు ఎప్పటికైనా నగరానికి ప్రమాదమే గనక వాడిని వీలున్నప్పుడే హతమార్చడం మంచిది" అన్నారు కొందరు మంత్రులు. కానీ ప్రధానమంత్రి అందుకు ఒప్పుకోలేదు. ఆయన అన్నాడు, "మహారాజా, మనం పులులు సింహాలు మదపుటేనుగులు లాంటి ఘాతుక మృగాలను మచ్చిక చేస్తున్నాం. ఈ రాక్షసుని మచ్చిక చేయడం పెద్ద అసాధ్యం కాదు. వీడు మహా అంటే 100 మంది తిండిని తింటాడు. కానీ వీడు కొన్ని వేల మంది సైనికుల పెట్టు. రాక్షసుడికి కావాల్సింది తిండి. వాడికి కుట్రలు కుహకాలు ఉండవు, తెలియవు కూడా. మంచి చేసుకుంటే మనిషి కన్నా విశ్వాసంగా ఉంటాడు రాక్షసుడు. వాడిని నిద్ర లేవనివ్వండి, మంచి చేసుకుందాం. తర్వాత మనకు శత్రు భయం అనేది ఉండదు. వాడిని మనం పోషించి వాడి చేత ఏనుగులాగా పనిచేయించుకుందాం. అందువల్ల మనకు లాభమే కానీ నష్టం ఉండదు." ఈ ఆలోచన రాజుకి మంత్రులకు కూడా నచ్చింది. ప్రజలు కూడా రాక్షసుని గురించి అభిమానంతో మాట్లాడసాగారు. తర్వాత కొద్ది కాలానికి ఆ ప్రాంతంలో క్షామం వచ్చింది, వానలు లేవు. అప్పుడైనా రాక్షసుడు కొండ దిగి రాకూడదా? వాడు గోదావరిని మన నగరం పక్కగా మళ్లించగలడు, పాతాళగంగను పైకి తేగలడు. మనకు ఒక రాక్షసుడు ఉన్నాడన్న మాటే కాని అందువల్ల లాభం కలగకపోవడం శోచనీయం అన్నారు నగరంలో పెద్దలు. క్షామం వెంటనే బందిపోటు దొంగలు వచ్చిపడింది. వాళ్ళు వందల సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిపడి అడ్డుపడిన వాళ్ళని హతమార్చి అసలే చాలి చాలకుండా ఉన్న ధాన్యాన్ని బక్కచిక్కిన పశువుల్ని కొల్లగొడుతున్నారు.
రాక్షసుని పిలుచుకురావటానికి ఇదే సమయం, గుండె నిబ్బరం ఉన్న వాళ్ళు గుహకు వెళ్ళి రాక్షసుని లేపుకురండి అన్నారు పెద్దలు. అమ్మో, నిద్రలో ఉన్న రాక్షసుని లేపడం చాలా ప్రమాదం, వాడా నిద్రమత్తులో మనం చెప్పేది వినిపించుకోడు, కనిపించిన వాళ్ళందరినీ కసికొద్దీ హతమారుస్తాడు అని యువకులు భయపడ్డారు. ఆ మరుసటి ఏడు శత్రురాజులొచ్చి నగరం మీద దాడి చేశారు. ఇక ఉపేక్షించి లాభం లేదని నగరపు సేనాధిపతి కొంతమంది సైనికులను వెంటబెట్టుకుని కొండెక్కాడు. వాళ్ళు రాక్షసుడు గుహ కనుక్కుని లోపలికి తొంగి చూశారు. గుహలో రాక్షసుడు లేడు, వాడు ఎప్పుడో అందులో నుంచి వెళ్ళిపోయాడు. నగరం శత్రువశం అయిపోయింది. నగరంలోని ప్రజలు రాక్షసుడు తమ మధ్యకు రానందుకు రకరకాలుగా తిట్టి శాపనార్థాలు పెట్టుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నగర ప్రజలు రాక్షసుని తలుచుకుని భయపడ్డారు. సంతోషించారు, తిట్టారు, దీవించారు. వాళ్ళకు ఆ రాక్షసుడు గురించి అసలైన అభిప్రాయం ఏమిటి? వాళ్లకు వాడి పట్ల ఆదరాభిమానాలు ఉన్నట్టా లేనట్టా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుందన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రజలకు రాక్షసుడికి మధ్య ఆదరాభిమానాల సమస్య లేదు. ప్రజలకు సంబంధించినంత వరకు ఆ రాక్షసుడు ఒక మహాశక్తి. శక్తిని ఎవరో ఆదరించి ప్రేమించరు. అది తమకు అపాయం కలిగిస్తుంది అనుకున్నప్పుడు దాన్ని చూసి భయపడతారు. దానివల్ల లాభం ఉందనుకున్నప్పుడు ఆశపడతారు. అది సమయానికి ఆదుకోనప్పుడు తిట్టిపోస్తారు. అది అదృశ్యమైనప్పుడు దాన్ని తోలనాడతారు అంతే అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ధన్యవాదాలు.